హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటాం దీని వెనక ఉన్న కథ ఏంటో ఇవాటి మన వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు మరి కొద్ది గంటల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన దీపావళి పండుగ రాబోతోంది దీపావళి పండుగ వస్తుందంటే చాలు తమ ఇంటిని అందంగా అలంకరిస్తూ ఉంటారు అంటే సాయంకాలం సంధ్యా సమయం ముగిసేసరికి అందరి ఇళ్లల్లోనూ చీకటిని పారద్రోలి దీపాలు వెలుగులు విరజిమ్ముతుంటాయి ఈ వెలుగులకు భయపడిన చీకటి తనకు ఇక చోటు లేదని తెలుసుకొని పారిపోతుంది ఇలా చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా దీపావళి పండుగ వేళ నరక చతుర్దశి రోజున మినీ దీపావళి వేడుకలు జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుని భార్య సత్యభామ నరకాసుని వధించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఇంతకీ నరకాసురుడు ఎవరు తనని సత్యభామ ఎందుకు సంహరించింది అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకి భూదేవికి జన్మించిన వాడే నరకాసురుడు తన పేరు భౌముడు ఇతను పుట్టినప్పటి నుంచి చాలా అల్లరిగా ఉంటాడు అయితే తను ఒక సమయంలో తపస్సు చేస్తాడు ఇందుకు మెచ్చిన శివుడు తల్లి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ మరణం లేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు దీంతో వరగర్వితుడై నరకాసురుడు అట్టు దేవతలతో ఇట్టు మానవులతో నానా బాధలు పెడతాడు ఈయనను భరించడం భూదేవి వల్ల కూడా కాదు ఈ విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి భౌముడిని అస్సోంకి పంపి రాజును చేస్తాడు అయితే అక్కడ ప్రజలను కూడా అనేక రకాలుగా పీడిస్తూ నానా చిత్రహింసలు పెడుతూ భౌముడు కాస్త నరకాసురుడిగా ఫేమ్ అయిపోయాడు తన రాజధానికి ప్రగజ్యోదీషపురం అని పేరు పెట్టుకున్నాడు దీని అర్థం నరకం తనని ఎంత దూరం పంపినా ప్రయోజనం శూన్యమేనని పైగా మరిన్ని సమస్యలు పెరిగాయి ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళుతాడు సతీ సమేతంగా యుద్ధానికి వచ్చిన శ్రీకృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు ఆమె చేతిలోనే ప్రాణాలు కోల్పోతాడు లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంత దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతుంది నరక చతుర్దశి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి సాయంత్రం వేళ తప్పనిసరిగా కలిగించే రోజుగా కూడా చెబుతారు యమలోకంలో ఎనభై నాలుగు లక్షల నరకాలుంటాయట వాటి నుంచి తప్పించుకునేందుకే ఈరోజు ఎంతో పవిత్రమైనదట ఈ రోజుల్లో వానలు కురవడం చలి పెరుగుతూ ఉండడం వల్ల అనేక రకాల క్రిములు వివిధ రకాల వ్యాధులను కలిగిస్తుంటాయి వాటిని నియంత్రించడం కోసమే దీపాలను వెలిగించడం టపాకాయలు కాల్చి ఆ పొగల వల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందంటారు ఇక ఈ రోజున శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి చెందిన పదహారు వేల మంది గోపికలను నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక అందుకు సంకేతంగా కొంతమంది పదహారు దీపాలు వెలిగిస్తుంటారు మరికొందరు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు సంకేతంగా ముప్పై మూడు దీపాలు వెలుగుస్తుంటారు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమే యమద్వితీయ ఐదు రోజుల పండుగల భావిస్తుంటారు కనుక కొందరు ఐదు దీపాలు వెలిగిస్తుంటారు భూదేవి దీపం వేడిని భరించలేదట అందువలన ప్రమిదల్లో ప్రమిద పెట్టి వెలిగిస్తుంటారు ఆ బంగారు కాంతుల్లో అనుబంధాల వాకిట్లో ఆనందాల సందడి చేసేస్తుంటారు చూసారు కదండీ నరక చతుర్దశి విశిష్టత ఏంటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వాచింగ్ మై వీడియో